రాబర్ట్ జీ ఇంగర్సోల్ అనేటువంటి ఒక వ్యక్తి రాబర్ట్ జీ ఇంగర్సోల్ అనేటువంటి వ్యక్తి పద్దెనిమిది వందల ముప్పై మూడు నుంచి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది పద్దెనిమిది వందల ముప్పై మూడు నుంచి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ఈ మధ్యకాలంలో నివసించిన వ్యక్తి అమెరికాలో ఒక రాజకీయ నాయకుడు అమెరికాలో ఒక రాజకీయ నాయకుడు ఇతను కూడా క్రిస్టియానిటీకి అగైనస్ట్గా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పనిచేసినవాడు ఇతను ఒక సవాలు చేశాడట నిజంగా ఆ రోజు ఆ కాలంలో ఆ రోజున క్రిస్టియానిటీకి అతను విసిరిన సవాల్ ఏంటంటే ఇదిగో మరొక పదిహేను సంవత్సరాలు ఏమో టైం కూడా పెట్టాడు మరొక పదిహేను సరిగ్గా మరొక పదిహేను సంవత్సరాలలో ప్రపంచములో క్రైస్తవ్యం అనేది ఇక ఉండదు అన్నాడంటే వీడు ఏంటంటే ఆ ధైర్యం ఏంటి ఆ ధైర్యం ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇవన్నీ ప్రగల్భాలు ఏంటి మరో పదిహేను సంవత్సరాల్లో మరో పదిహేను సంవత్సరాలలో క్రైస్తవ్యం అనేది ఉండదుగా అన్నాడు చిత్రం ఏంటంటేనండి ఎందుకు ఇతని గురించి ఎందుకు చెప్తున్నానంటే పదిహేను సంవత్సరాలలో ఉండదు అని చెప్పాడు సరిగ్గా అదే పదిహేను అయ్యేట అతను కరెక్ట్గా చచ్చి శవమైపోయాడట ఏంటి సవాలు పదిహేను సంవత్సరాల క్రైస్తవ్యం ఉండదు అన్నాడు సరిగ్గా పదిహేను సంవత్సరాలకు వచ్చినప్పటికీ వాడు చచ్చాడు నేటికి క్రైస్తవ్యం ప్రపంచవ్యాప్తంగా ఎంతగా విస్తరిస్తూ ఉందో అనేది ఈరోజు మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా ఇవన్నీ సజీవ సాక్ష్యాలు ఇవన్నీ క్రైస్తవులు రాసుకున్నవి కాదు ఈరోజు మనం రాసుకొని వచ్చి మాట్లాడుతున్నవి కాదు ఇవన్నీ కూడా నువ్వు నమ్మవు కదా బైబుల్ నమ్మో కదా గూగుల్ నమ్ముతావు కదా కొట్టుకో గూగుల్లో కొట్టు గూగుల్లో కొట్టి ఇవన్నీ చెప్పినాయి అని నిజమా కాదు వెతుకు గూగుల్లో ఎందుకంటే నీకు ఈ దీనికంటే నీకు దాని మీద నమ్మకమేకు నీకు పోనీ అది చెప్తేనే విండు ఇవన్నీ కూడా ఏంటండి ఇవన్నీ కూడా సాక్ష్యాలు కనిపించట్లేదు ఇవన్నీ యథార్థమైన సంఘటనలు కాదా కనుక ఎందుకు అనవసరంగా బైబిల్కు క్రీస్తుకు క్రైస్తవ్యానికి ఏదో కలంకాన్ని ఆపాదించాలని ఏదో దూషించాలని ఏదో చేసేయాలని ఎదో ఈ హడావుడి తెలుగు రాష్ట్రాలలో ఉండే విషయంగా మనసు చాలా అంటే చాలా నొచ్చుకుంటుంది ఎందుకంటే చాలా సందర్భాలలో బైబుల్ తీసుకొని తీసుకుని పంచుతున్న వాళ్ళను భయపెట్టారు పంచుతున్న వాళ్ళని దూషించారు పంచుతున్న వాళ్ళ మీద దాడి చేశారు పంచుతున్న వాళ్ళు బైబుల్ లాక్కొని ఏమన్నా రోడ్డు మీద కళ్ళ ముందు కుప్పగా పోసేసి పెట్రోల్ పోసి నిప్పంటిస్తున్న దృశ్యాలని చూస్తుంటే ఏంటండి అసలు మనుషులు అవి అనిపిస్తుంది ఎంత ఇంత ఘోరవా ఇటు ఇంత దారుణవా బైబుల్ కాల్చేశారే కళ్ళ ముందు బైబుల్ కాల్చి మీరు ఉంది నేను అడుగుతున్నాను అలానే బైబుల్ ప్రింట్ అవ్వడం ఆపేశారా బైబుల్ అనువాదాలు మీరు ఆపేశారా బైబుల్ పంచడం కొనే మీరు కొనకుండా చేయగలిగారా నీకు నిద్ర పట్టని నిద్రపట్టని హార్ట్ అటాక్ వచ్చే విషయం అసలు ప్రపంచంలో నువ్వు ఏ విధంగా చూడు అందులో బైబిల్ ఉంటది అత్యధికంగా అత్యధిక భాషలో అనువదించబడిన పుస్తకం చూస్తారా బైబిల్ రాసుకోవచ్చు ప్రపంచంలో అత్యధిక భాషలో అనువదించబడిన పుస్తకం ఏంటంటే కళ్ళు ముసుకొని చెప్పండి బైబిల్ అని అంతే ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకం ఏంటి అది బైబిల్ ప్రపంచంలో అత్యధిక మంచిగా చదవబడుతున్న పుస్తకం ఏంటి అది కూడా బైబిల్ ఎలా ప్రపంచంలో అతి పురాతనమైన గ్రంథం ఏంటి అది బైబిల్ ప్రపంచంలో అత్యధిక మంచి ద్వేషించబడిన అత్యధిక మంది ప్రేమించబడిన పుస్తకం ఏంటి అది బైబిల్ గినీస్ బుక్ లో అనేక మౌలిక ఎక్కిన పుస్తకం ఏంటి అది కూడా బైబిల్ ఒక సెకండ్కి మూడు బైబిల్ అమ్ముడవుతున్నాడు ప్రపంచం ఒక సెకండ్కి మూడు బైబిల్ అంటే ఒక సెకండ్కి నేను ప్రసంగం ప్రారంభించ గంట అయిపోయిందేమో కొన్ని వందల బైబిల్ అమ్ముడైపోయాయి ఇప్పటికీ ఏం చేయగలిగారు చెప్పండి మీరు బైబిల్ నేను కాల్చగలి కాల్చి కాల్చడం అది ఏమైనా గొప్ప హీరోయిజం అనుకుంటున్నావా కాల్చి మీరు సాధించిందే ఉందని చెప్పండి లేదే ఎందుకు ఇలాంటి పనులు చేసి అనవసరంగా క్రైస్తవులైన వారి మనోభావాలను ఎందుకు దెబ్బతీయాలి ఎందుకు మీరు నేరస్తులు కావాలి ఎందుకు మీరు జైలుకి వెళ్ళిపోవాలి ఎందుకు మీ భార్య బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు వారిని ఎందుకయ్యా మీరు కన్నవారిని ఎందుకయ్యా మీరు మనసు నొచ్చుకున్నట్టుగా చేస్తున్నారు ఎందుకు సమాజంలో చెడ్డవారికి చిత్రీకరించబడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు చేసే పనులు ఒక్కసారి ఆలోచించండి దీనివల్ల ఏంటి ప్రయోజనం దీనివల్ల ఏంటి మేలు దీనివల్ల ఏం జరుగుతుంది ఇక వద్దు మీరు 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 పోవాలని మేము కోరుకోవటం లేదు మీరు మారాలని కోరుకుంటున్నామే కోరుకుంటున్నావే తప్ప మీరు ఎవ్వరూ కూడా అలా చావాలి అని ఏ క్రైస్తవుడు కోరుకోడు ఇలా మమ్మల్ని దూషించేవారు బైబులు దూషించేవాళ్ళు క్రైస్తవులు దూషించేవాళ్ళు కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు హింసించే వాళ్ళు బాధ పెట్టేవాళ్ళు నిందించే వాళ్ళు అందరి కోసం క్రైస్తవుడు చేసే ప్రార్థన ఏంటో తెలుసా తండ్రి వారికి మారు మన నాయనా నాయన